స్క్విడ్ గేమ్ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సౌత్ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ గేమ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇది ఒక అల్ట్రా వైలెంట్ మ్యాగ్నిఫిసెంట్ థ్రిల్లర్ రైడ్. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని టెన్షన్ పెట్టించి సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఇప్పుడు అందరూ ఈ షో గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఈ వీడియోలో ఫస్ట్ ఎపిసోడ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదైనా సిరీస్ మొత్తం మనం కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం మనల్ని హుక్ చేయాలి. ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ 20 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ అయ్యేది కొంతమంది పిల్లలు ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. అదే స్క్విడ్ గేమ్. గేమ్ చాలా సింపుల్. గేమ్లో 2 టీమ్స్ ఉంటాయి. ఒకళ్ళు అటాక్ చేసేవాళ్ళు అండ్ ఇంకోళ్ళు డిఫెన్స్ చేసేవాళ్ళు. గ్రౌండ్ మీద కొన్ని బాక్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది పిల్లలు ఈ గేమ్ ఆడుతున్నప్పుడు హీరో బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఈ గేమ్ని ఎలా ఆడాలో చెప్తూ ఉన్న నెరేషన్లో సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ గేమ్ ఎలా ఆడతారో నాకు సరిగ్గా అర్థం కాలేదు. బట్ ఆ మ్యూజిక్ అండ్ స్లో మోషన్ సీన్స్ వల్ల ఈ సీన్ అసలు బోర్ అనిపించలేదు. తర్వాత కథలో మన హీరో జీహున్ దగ్గర ఓపెన్ అవుతుంది. జీహున్కి 40 ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులతోనే క్లబ్ హౌసెస్కి వెళ్ళి బెట్టలు కాస్తూ ఉంటాడు. తనకు చాలా అప్పులు కూడా ఉన్నాయి. 1 మంత్లో చేసిన అప్పులన్నీ తిరిగి ఇవ్వకపోతే తన ఆర్గన్స్ అన్ని అమ్మేసుకుంటామని ఒక అగ్రిమెంట్లో సైన్ చేయించుకుంటారు. అతనికి ఒక కూతురు కూడా ఉంటుంది. వాళ్ళ వైఫ్తో డైవర్స్ అవుతుంది. కూతురు అంటే చాలా ఇష్టం. మొత్తానికి మనోడ్ లైఫ్తో ప్రాబ్లమ్సే ఉంటాయి. అంతో కింద ఆనందాన్నిచ్చేది వాళ్ళ కూతురు మాత్రమే. సో ఇక్కడ దాకా సిరీస్ నార్మల్గానే వెళ్తుంది. తర్వాత నుంచి సిరీస్లోని నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. అదే స్లాప్ అండ్ విన్. జీహున్ ఇంటికి వెళ్లే దారిలో సబ్వే దగ్గర కూర్చొని ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక స్ట్రేంజర్ మ్యాన్ వస్తాడు. యాక్చువల్గా అతను గాంగ్యో. ట్రైన్ టు బూసన్, గాబ్లిన్ లాంటి ఫేమస్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసిన యాక్టర్. నేనైతే గాంగ్యోని ఈ స్క్వాడ్ గేమ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. సో అతను జీహున్కి కంప్లీట్గా స్ట్రేంజర్. సూట్ వేసుకుని ఒక బిజినెస్ మ్యాన్లా కనిపిస్తాడు. జీహున్తో దచ్చి ఆడదామని అంటాడు. ఈ దచ్చి అంటే ఒక ట్రెడిషనల్ కొరియన్ గేమ్. చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు. గేమ్ చాలా సింపుల్. 2 స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసిన పేపర్ షీట్ని తీసుకోవాలి. ఒకటి కింద వేసి ఇంకోటి మన చేతిలో పట్టుకోవాలి. మన దగ్గర ఉన్న దాంతో కింద ఉన్నదాన్ని కొట్టినప్పుడు అది బోర్ల పడాలి. సేమ్ మనం చిన్నప్పుడు ఆడిన బచ్చాలాటలాగనమాట. జీహున్తో నువ్వు గెలిస్తే 1 లాక్ ఇస్తా అంటాడు. మన జీహున్ దగ్గర మనీ లేవు కాబట్టి ఒక చెంపదెబ్బ తింటా అని ఒప్పుకుంటాడు. ఇద్దరు గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు. జీహున్ పద్దాకా ఓడిపోతాడు. జీహున్లో చెప్పుకోవాల్సిన ఇంకొక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎన్నిసార్లు ఓడిపోయినా సరే అసలు గివ్ అప్ ఇవ్వడు. తను ఆడే ఆటలో ఎక్స్పెక్ట్ కాకపోయినా సరే గెలిచేంత వరకు ట్రై చేస్తూనే ఉంటాడు. చాలా దెబ్బలు తిన్న తర్వాత లాస్ట్కి ఎలాగోలా గెలుస్తాడు. నిజానికి అతనికి జీహున్ గురించి అంతా తెలుసు. ఇలాంటి గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు ఇంకా డబ్బులు గెలవచ్చు అని చెప్పి ఒక కార్డు ఇచ్చి అతనికి రావాల్సిన 1 లక్ష రూపాయలు ఇచ్చేసి ఆ స్ట్రేంజర్ మ్యాన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జీహున్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ తనతో నీ కూతురు నీ వైఫ్ త్వరలోనే అమెరికా వెళ్ళబోతున్నారు. తనగానే అమెరికా వెళ్ళిపోతే ఇంక నువ్వు లైఫ్లో తనను చూడలేవు అని చెప్తుంది. జీహున్ కానీ ఫైనాన్షియల్గా సెటిల్ అయి ఉంటే తన కూతురిని తనతో పాటే ఉంచుకోవచ్చు. కాకపోతే తన దగ్గర డబ్బులు ఉండవు. త్వరగా డబ్బు సంపాదించాలంటే సబ్వేలో ఆ స్ట్రేంజర్ మ్యాన్ చెప్పిన దారి ఒకటే కనిపిస్తుంది. తర్వాత ది స్టేక్స్ హ్యావ్ నెవర్ బీన్ హయ్యర్. జీహున్ గేమ్ ఆడదామని ఒప్పుకున్న తర్వాత అతన్ని ఒక మిస్టీరియస్ లొకేషన్స్కి తీసుకెళ్తారు. అతనితో పాటు అక్కడ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ గ్రీన్ కలర్ డ్రెస్లో ఉంటారు. మొత్తం 456 ప్లేయర్స్ ఉంటారు. మన హీరోది 456 నెంబర్. నిజానికి వాళ్ళందరూ జీహున్ లాగానే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉంటారు. అందులో ఒక ముసలాడు కూడా ఉంటాడు. ఇప్పుడు కొంచెం గేమ్ గురించి డీటెయిల్గా చూద్దాం. మొత్తం ఈ గేమ్ 6 డేస్ ఉంటుంది. లాస్ట్ దాకా ఉన్న వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. ఆ వచ్చే మనీ వాళ్ళ లైఫ్ సెటిల్ అవడానికి సరిపోతుంది. ఆ గేమ్ మేకర్స్ ఎంత ఇస్తారో కరెక్ట్గా చెప్పరు. ఒక ట్రాన్స్పరెంట్ పిగ్గీ బ్యాంక్ని చూపిస్తారు. గేమ్స్ అయ్యే కొద్దీ అందులో మనీ ఫుల్ అవుతూ ఉంటుంది. లాస్ట్ దాకా ఉన్న వాళ్ళకే ఆ ప్రైజ్ మనీ మొత్తం. అక్కడికి వచ్చిన ప్లేయర్స్ అందరూ వాళ్ళు ఎంత గెలుచుకోబోతున్నారో, ఏ గేమ్స్ ఆడిపోతున్నారో, ఇవన్నీ కంప్లీట్గా సస్పెన్స్. ఈ సీన్స్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గేమ్ మేకర్స్ అందరూ రెడ్ కలర్ సూట్స్తో మాస్క్ వేసుకొని వాళ్ళ ఐడెంటిటీని ఎవరికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇదంతా కెమెరాస్తో ఒక అతను చూస్తూ ఉంటాడు. అతను గేమ్ మేకర్స్తో పోలిస్తే డార్క్ మాస్క్ వేసుకొని ఒక థియేటర్ లాంటి రూమ్లో కూర్చొని ఉంటాడు. అండ్ అతను ఒక్కడే ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మేబీ ఈ సిరీస్ని ఇంగ్లీష్ డబ్బులు చూసిన వాళ్ళకి ఈ డీటెయిల్ అర్థం కాకపోవచ్చు. అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కాబట్టి బాగా డబ్బున్నోడై ఉండొచ్చు. సంపాదించినంతా ఏం చేయాలో తెలియక ఇలా గేమ్స్ పెడుతుండొచ్చు. ఏదేమైనా సరే ఈ క్యారెక్టర్ కూడా ఇప్పటివరకు కొంచెం సస్పెన్స్. సో హియర్స్ ద ఫస్ట్ గేమ్. సో ఫస్ట్ గేమ్ నేమ్ ఏంటంటే రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్. యాక్చువల్గా ఇది కూడా మనం చిన్నప్పుడు ఆడే ఉంటాం. ప్లేయర్స్ ఎదురుగా ఒక పెద్ద రోబోట్ బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ వాళ్ళని చూడకుండా రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని అంటుంది. గ్రీన్ లైట్ అన్నప్పుడు ముందుకు వెళ్ళాలి అండ్ రెడ్ లైట్ అన్నప్పుడు ఆగిపోవాలి. రెడ్ లైట్ అన్నప్పుడు ఎవరన్నా ఆ రోబోట్ కళ్ళకి కదులుతున్నట్టు కనిపిస్తే వాళ్ళు గేమ్లోంచి అవుట్. 5 మినిట్స్ టైమర్ ఉంటుంది.
ఈ ట్రైమర్ లోపల డాల్ దగ్గర ఉన్న రెడ్ లైన్ ని క్రాస్ చేసిన వాళ్ళు గేమ్లో విన్ అయ్యారు. హడావిడిగా ముందుగా ఒకడు రెడ్ లైట్ అన్నా సరే కదులుతూ ఉంటాడు. వెంటనే అతను పడిపోతాడు. అతను పడిపోయినప్పుడు టప్ అనే ఒక సౌండ్ వస్తుంది. అందులో ఒక అతను అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు గేమ్లోంచి అవుట్ అయ్యావు, గ్రౌండ్లోంచి బయటకు వెళ్ళు అని అంటాడు. కాకపోతే తనకి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు అందరికీ అర్థమవుతుంది కదిలిన వాళ్ళని ఆ జైంట్ డాల్ అక్కడికక్కడే షూట్ చేసి చంపేస్తుంది అని. అది తెలుసుకున్న అందరూ డోర్స్ దగ్గరికి వెనక్కి పరిగెడతారు. కానీ ఇట్స్ టూ లేట్, ఆల్రెడీ వాళ్ళు గేమ్ని స్టార్ట్ చేశారు. సో రూల్స్ ప్రకారం కదిలిన వాళ్ళని చంపేయాలి. అందులో సగం మందిని బ్రూటల్గా షూట్ చేసి ఆ డాల్ చంపేస్తుంది. గేమ్ అర్థమైన వాళ్ళు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తారు. అందులో ఆబ్వియస్గా మన హీరో కూడా ఉంటాడు. మన హీరోతో పాటు తన క్లాస్మేట్ అయిన ఒక అతను, ఒక బిజినెస్ మ్యాన్, ముసలాడు, పిక్ పాకెటర్, ఒక గ్యాంగ్స్టర్, ఇలా కొంతమంది నెక్స్ట్ గేమ్కి క్వాలిఫై అవుతారు. వాళ్ళందరూ కంట్రీకి దూరంగా ఒక ఐలాండ్లో ఉన్నట్టు లాస్ట్లో రివీల్ చేస్తారు. ఆ గేమ్ చూసిన తర్వాత అప్పటిదాకా నార్మల్గా సిరీస్ చూస్తున్న వాళ్ళు ఒకేసారి అలర్ట్ అవుతారు. అంత టెన్షన్ పెట్టిస్తుంది ఆ గేమ్. ప్రతి ఎపిసోడ్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. మిమ్మల్ని ఈ సిరీస్ చూడడానికి ఇన్స్పైర్ చేసేలా ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ సరిపోద్ది అనుకుంటున్నాను. సో నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ స్క్వడ్ గేమ్ని ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.